చదలేదు అమ్మన బంగారు బాతుల్లారా గురు 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 ఇంత కాలం ఏమైపోయారు గురు మీ కోసం బస్ స్టాండింగ్ లో ముష్టివాళ్ళగా వెతుకుతున్నాం తెలుసా వలదు వలదు మీతో మాకు స్నేహం వలదు ఏ ఆ నీవు పరస్త్రీ వస్త్రములు ఒలుచుచుంటివి అంటే అది అదంతా మందు మహిమ గురు అవును అది సరే ఇంతకీ ఈయనెవరు కోటి మంది బ్యాచులర్స్ కళ్ళ ఒక్కడి మొహంలో నీ ఉట్టిపడుతుంది ఆయన మా తాతాశ్రీ అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ బ్రహ్మచారి ఓ ఇంకేం చెప్పదు ప్రాబ్లం అర్థమైంది అయితే డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందే వాడేవాడు ఒకే ఒక్కడు ఆయన పేరు చెప్తే చాలు ఈతరాని చేపలు కూడా ఎగిరెగిరి ఇస్తాయి యు డోంట్ వరీ ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆయన దగ్గరికి తీసుకెళ్లి పూచి నాది యు డోంట్ వరీ అట్ ఆల్ ఎక్కువ ఊడిపోదు ఏంటి నీ చెయ్యి ఓ అవును ఎట్టప్పులు బానే మార్చారు ఇంతకీ ఆ ఆభరణాలు ఎక్కడ దాచారు ఈ సంచి కానీ మీ నెత్తి మీద బొచ్చే బాగాలేదు నాతో రండి మిమ్మల్ని సినిమా హీరోల్లో మార్చేస్తాను చూడండి బాబు మీ కత్తెర దెబ్బతో ముగ్గురు గెటప్పులు మారిపోవాలి ఏమి చేసినాను మా మీసం మాత్రం ముట్టరాదు మాకు పైన గురుగుము మా తాతక మాత్రం కింద ఆ గడ్డము నిండుగా గురుగుము Look into the sky, keep your head on the ground. Saturday on with the phone. All you ladies, pick up. All alone and I'm back to the bone. Are you ready? Don't check out. ఏంటి తాత ఎద్దు పేడేస్తే తోక ముడిచినట్టు మొహమాల పెట్టా నాలుగు యుగాలుగా పెంచుకున్న బొచ్చు మీ దయవల్ల ఒక్కసారిగా గొరిగించుకోవాల్సి పోతే పోయిందిలే తాత ఏదో బొచ్చు మళ్ళీ పెంచుకోవచ్చు నువ్వేం ఫీల్ కాకు ఇంతగా చునపలవుడేడి ఇక్కడే ఉండుంటాడు అమ్మో మన సంచి లోపల వాడు సగం మాత్రమే గొరిగాడు వీడి పూర్తిగా గొరిగాడు అమ్మో నా వీణ మాత్రం వదిలేశాడు వాడు నిన్న అబల మీద చెయ్యి వేసినప్పుడే వాడి సంగతి తెలిసినది వాడు ఎక్కడికి పోతాడు యముండా మెరిండా పదండా ఇదిగో మిమ్మల్ని ఏంటి ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు చదవడం కాదు ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే సినిమా చూస్తున్నా సినిమాల తర్వాత ముందు నాకు ఈ చీర ఎలా ఉందో చెప్పు కళామందిర్ చీర కట్టుకున్న అమ్మాయిలా అందంగా ఉన్నావు ఎల్లో సారీ ఎల్లో బ్లౌజ్ ఓకే లోపల వేసుకున్న బ్లాక్ పెట్టి కొట్టే మ్యాచ్ అవ్వట్లేదు లోపల ఎవరికి తెలుస్తుంది ఏయ్ యోనో లోపల నేను బ్లాక్ కలర్ పెట్టికోట్ వేసుకున్నానని నీకెలా తెలుసు ఒక పెట్టికోట్ ఏంటి నీ ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలతో సహా చెప్పగలను నీ ఎడం భుజం మీద ఒక పుట్టుమచ్చ నీ కుడి తొడ మీద ఒక పుట్టుమచ్చ నడుకి ఎడం వైపు ఒక పుట్టుమచ్చ నడుకి కింద ఒక పుట్టుమచ్చ ఇదిగో నీకు వెనకున్న పుట్టుమచ్చలు కూడా చెప్పగలను ఏంటి అరే ఏయ్ అలా చూడకు నీ చూపులో ఏదో మాయ ఉంది అవును ఏమిటమ్మా కింద కూర్చుని అలా వెతుకుతున్నావు ఎలకల్ని ఏమైనా పడుతున్నావా డాడీ ఇక్కడి నుంచి బయట అలాగా మీ నాన్న చూడు పైకి డీసెంట్ గా కనిపించినా లోపల బొమ్మలు రాయి వేసుకుని పీచి మిఠాయి అమ్ముకునే వాళ్ళు ఎంత అందంగా ఉన్నాడు చదవ బట్టలు పట్టి చావట్లేదు కుర్చీలు బాగులేవా సరే రేపే కొత్త కొంది చేస్తాను ఇప్పుడే కావాలంటే ఎలా కుదురుతుంది నిన్ను రెండు దొంగ గారు రండి నువ్వేం కంగారు పడకు మనం మనం ఒకటే పోలీసులు దొంగలు పాలు నీళ్ళల్లా కలిసిపోయి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి సార్ మీలాంటి వాళ్ళు టౌన్ కు ఒక్కళ్ళు ఉంటే చాలు సార్ రాత్రులే కాదు పగలు కూడా మా డ్యూటీ మేము హ్యాపీగా చేసుకుంటూ బ్రతికేస్తాం సార్ ఇంతకీ నేను చేయాల్సిన హెల్ప్ ఏంటి సార్ ఏమీ లేదయ్యా తొందరలోనే మా మరదలు పెళ్లి పెట్టుకున్నాం మా ఆవిడతరు బంధువులు ఓ కోతుల మందల బోల్డంత మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టమని నా పీకలమే కూర్చుంది అదంతా చేయాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు అమ్మ నా పీకేరవు ఈ బ్యాగ్ కొట్టేద్దామని నీ ప్లాన్ సార్ అంటే ఈ బ్యాగ్ నీ బ్యాగ్ పుట్ట నాకెందుకయ్యా కనకం వచ్చాయి నేను రెడీ ఈవిడే మా ఆవిడ నమస్తే మేడం నమస్తే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఏం సార్ ఈవిడ చీరలాగా సార్ నేనేదో వదిలేసిన చెప్పులు ఆరేసిన చీరలు కొట్టేసే టైపే కానీ ఇలా రేపులు చేసే టైపు కాదు అది నీ మొహం చూస్తేనే తెలుస్తుందయ్యా కానీ నువ్వు చీరలాగితే బోల్డన్ చీరలు వస్తాయట మీకు ఎలా తెలుసా నేనే చెప్పాను అంటే ఆ రోజు అలా అనకు బాబు నీ చేతిలో ఏదో మహత్యం ఉందట ఈ చీరలాగి పుణ్యం కట్టుకో బాబు లాగితే చీర ఊడిపోద్ది మేడం నేను లాగితే ఊడిపోద్ది నువ్వు లాగితే ఎందుకు కొడుతుంది ఊట బావిలోంచి నీళ్లు ఊరిలే చీరలు వస్తున్నాయి కదా లేదు సార్ అంటే అది ఆ రోజు ఏంట్రా పది మలుచుకున్నావు
पट चीर पीकड़ा पीकेरावे कदा ఇప్పుడు చూపిస్తానరా ఏం పీకుతా ఆ దేవుడి తాత గొక్కుతున్నావు గోలా ఈ మధ్య పాడుకల్లు వస్తున్నాయి ఆలోచన తగ్గి వేడి తగ్గాలని హుస్సేన్ సార్లో దూకితే ఈ గోల అంటుకుంది అవును నా గోల సంగం సరే నీ గోల అదే నీ ప్రేమ గోల ఎంత వరకు వచ్చింది అదే ఐశ్వర్యతో ఎలా చెప్పాలో తెలియట్లేదు అదే మన లోకంలో అయితే ఏ హంసతోనో మేఘంతోనో కబురు పంపించేవాళ్ళం ఇక్కడ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను ఇలాంటి వాటికి ఈ లోకంలో బ్రోకర్ గేళ్ళు అని ఉంటారట అలాంటి అదను పంపించా సరే ఎవరు ఉన్నారు అబ్బా అలా చూస్తున్నాడు బ్రోకర్ గాని చూసినట్టు ఆ బ్రోకర్ పనేదో నువ్వే చేయొచ్చుగా ఓర్ని ఏమా నాకే పెట్టు తాత లేలే నా ఫేస్ బ్రోకర్ గాడి ఫేస్ లాగా కనిపిస్తుందా అయినా గోక్కునని తేలిగ్గా చెప్పేశావు నేనా ఆ జన్మ బ్రహ్మచారిని నా వల్ల అవుతాయా ఇలాంటి పనులు మనవడు మనవడు అని నోటి మాటే గాని మనవడు కోసం ఏం చేసావని అయినా నువ్వు ఆ పని మనిషిని గోకిన విషయం నాకు తెలియదా ఏమి అబ్బో గోకినంతే ఇంకా ఏమి నువ్వు సెంటిమెంట్ మీద కొట్టేమన్నాడా ఎలాగోలా సెటప్ చేస్తానులే ఇప్పుడు నచ్చేవు తాత రాజుగారు ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి ఐశ్వర్య విషయమా కాదు పనిపిల్ల విషయం ఓ అలాగే ఎప్పటి వరకు నన్ను పొలాల పెట్టివాడు అన్నారు ఇక నుంచి బ్రోకర్ గాడని కూడా అంటారు అమ్మ ఐశ్వర్య తల్లి మిత్రుడి ప్రేమ సందేశం ఎలా చెప్తావో నేను చూస్తాగా అయ్యో తాతా రమ్ము రమ్ము గుడ్ మార్నింగ్ అమ్మా ఎందుకు వచ్చిన బతికిది ముల్లోకాల్లో పేరున్న దేవర్షిని మహర్షిని ఇక్కడికి వచ్చేలాగా బ్రోకర్ గేళ్ళ సెటప్ లెవెల్కి పడిపోయినా అమ్మో పైనుంచి ఇందుటి చూసాడంటే నాకు రోజు ఇలాంటి పనులే పురమాయిస్తాడు ఏంటంటే పూచోడికి ఇచ్చేస్తా చెప్పమంటుంది ఎలా చెప్పనమ్మా ఇలాంటి విషయాల్లో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని వాడిని ఎవరు లేరు కదా అని మీకు చెప్పడానికి వచ్చాను దయచేసి ఆగండి నేను చెప్పేది వినండి వినపడకపోతే మళ్ళీ అడగండి మా రాజుగారు రంభా ఊరవశని చూసే షాక్ అవ్వలేదు అలాంటిది మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు పడి చస్తున్నారు చచ్చినా మీ మీదే పడతానంటున్నారు కాదనకండి ఆయన ఊరుకోరు ఆయన ఎవరూ ఆపలేరు రాత్రింబవళ్ళు మీద్యాసలోనే అనకొండల మెదకులు తిరిగిపోతున్నారు మీరు లేకుండా బతకలేనంటున్నారు అరకయ్యతను అనిపిస్తున్నారు మీతో చెప్పుకోలేక కేబుల్ కనెక్షన్ల మీ ఇద్దరికి కనెక్షన్ కలపమని నన్ను పంపించారు మీరు టీవీ అయితే ఆయన రిమోట్ మీరు సెల్ అయితే ఆయన ఛార్జర్ కాబట్టి మీరు ఒప్పుకుంటే నవ్వండి లేదంటే కోప్పడకండి ఇదేనండి లవ్ అంటే ఇంక
నీదే ఆలస్యం అర్జెంట్ గా వెళ్లి వాళ్ళ అమ్మని లైన్ లో పెట్టి అమ్మ నేను అనేది ఐశ్వర్యకి అంత చెప్పేశాను కదా ఐశ్వర్య అమ్మ దగ్గరికి వెళ్లి ఐశ్వర్యకి నాకు పెళ్లి చేయండి అని అడుగు అసలు నువ్వు ఐశ్వర్యకి ఏం చెప్పావు తను ఏం చెప్పింది నేను చెప్పింది అంతా విని మందార పూల నవ్వింది నవ్విందా తాత నీ మెయిల్ మర్చిపోలేను వస్తానా తాత భూలోకంలో నాలాంటి లవర్స్ చాలా మంది ఉన్నారు పాపం వాళ్ళందరూ పెద్దవాళ్ళకి చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఉన్న నాలుగు రోజులు ఆ పనిలో ఉంటారు ఈ పని మనిషిని అడ్డం పెట్టుకుని నన్ను పెర్మనెంట్ గా బ్రోకర్ చేసేలా ఉన్నాడు ఎలాగూ ఈ పని మనిషి నరకానికి వస్తుంది కదా అప్పుడు చూసుకుందాం ఈ లోపుగా తపస్సు చేసుకుందాం నారాయణ నారాయణ ఎవరి గురించి నువ్వు చెప్పేది ధర్మ గురించా అతను కాదే మరో ఆరు అడుగుల బుద్ధ అవుతారు ఉందిగా ఆ శాల్తి ఓ గుప్తా గురించా ఏంటి గుప్తా గురించి మాట్లాడుకుంటున్నారు ఏం లేదు మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ని చూసి మనసు పారేసుకుంది ఓ అలా పారేసుకున్న తిరిగిచ్చి చేతులు దురిపేసుకున్న రకం మావాడు అది కాదండి తను కూడా మా ఫ్రెండ్ ని లవ్ చేయొచ్చు కదా మా వాడిది కొంచెం మందం చర్మం ప్రేమైనా దోమైనా ఏమీ చేయలేవు మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఒకరికొకరు టచ్ అవ్వాలంటే ఏం చేయాలి నన్ను విసిగించకండి విని విని నా చెవులు పగిలిపోతున్నాయి నువ్వు రామ రామ అను శవ శవాను ఏది ఏమైనా మన అమ్మాయిని గుప్తాకే ఇచ్చి పెళ్లి చేస్తాను అదంతే అదేం కుదరదు అమ్మాయి పెళ్లి ఆరు నూరు అయినా నూరు ఆరైనా ఆ గుప్తాతోనే జరిగి తీరాలి చూడండి అమ్మాయి పెళ్లి ఆ గుప్తాతో జరగకపోతే నేను నూట్లో పడి చస్తాను మొహమాటం ఏమీ లేదు పిసిగేస్తావా నేను చచ్చైన అమ్మాయికి గుప్తాను ఇచ్చి పెళ్లి చేస్తాను ఎవడు ఆపుతాడో చూస్తాను ఏమయ్యా ధర్మ నువ్వు చెప్పవయ్యా చూడవయ్యా ధర్మ మా అమ్మాయికి మీ ఫ్రెండ్ గుప్తాయే తగిన మొగుడని నేనంటుంటే అలాగండి అది కదయ్యా ధర్మ మా అమ్మాయికి మీ ఫ్రెండ్ గుప్తాయే తగిన మొగుడంటే కాదంటున్నాడు రాజుగారు భిన్న అభిప్రాయాలతో తనుగు చావడం చూసాం గానీ ఇలా ఏకాభిప్రాయంతో కొట్టుకు చావడం ఇక్కడ చూస్తున్నాం ఓ పని చేయండి గుప్తాకిచ్చి పెళ్లి చేసేయండి గుప్తా వైజయంతి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడాలంటే ఏం చేయాలి ధాన్యం ఉంది మనోడికి పై చూపు గారి కింద చూపు లేదు కదా తను వచ్చే దారిలో నూనె పోసామనుకో అడుగు పెట్టగానే జర్రున్ జారి వైజయంతి మీద పడతాడు ఇద్దరు ఒకరికొకరు గోడ కొట్టిన పిడకల అతుక్కుపోతాడు నువ్వు పెళ్లి ఏర్పాట్లు బాగానే ప్లాన్ చేసావు కానీ మరి బ్యాండ్ మేళ సంగతి ఏంటి బాబు మొహమాట పడి ఈ మాటలు ఒప్పుకోవద్దు పెళ్ళైన వెంటనే శోభను జరిపించదు మీ ఇద్దరికైనా ఏమిటి నువ్వు అనేది పాలకొల్లు బ్యాండ్ మేళాన్ని మించింది మరి ఒకటి లేదు బ్యాండ్ మేళం భోగ మేళం ఎక్కడి నుంచి వచ్చినా గానీ చెవిటి మేళం మాత్రం ఇద్దరే అలాగా నేను బయటకు వెళ్తున్నాను నీకు ఏమైనా కావాలా అదే కావాలి మాకు అలాగే జరదాకిళ్ళియాగా ఇప్పుడే పట్టుకో అది నువ్వు వేస్తావే ఇదిగో నూనె తెప్పించండి గబ 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 పోసేద్దాం ఎక్కడికి ఏమైంది తాత దీన్ని ఇక్కడ షాక్ అంటారులే అది కొట్టింది నీకిద్దరు మనుషులు కలపడం అంటే చాలా ఇంట్రెస్ట్ చాలు అదే నేను ఇక్కడ ఆయిల్ పోసేస్తాను మీరు ఆ జామోదిని పెద్ద పెద్ద కేకలతో పిలవండి వచ్చి పడిపోతాడు నేను ఇక్కడ పడిపోదును మీరు ఇక్కడ ఉంచండి మా వాడు పై నుంచి జర్రు సార్ మీ మీద పడతాడు ఒక పని అయిపోతుంది ఏమండి మీరు పక్క తప్పుకోండి పొరపాటు మీ మీద పడినే పడతాడు అసలే బారుకోళ్ళడు రెడీ రెడీ మీ ఆయిల్ ప్రేమ సక్సెస్ ఇప్పుడు పిలవండి గుప్తా గుప్తా గారు త్వరగా రండి మిత్రమా త్వరగా రా గుప్తా గుప్తా గారు తొందరగా రండి వీళ్ళ అమ్మలాగా ఇడి కూడా చెవిడి పెట్టింది ఏంటి గుప్తా గుప్తా రామిత్రమా కమింగ్ ఏమిటి అరుపులు కేకలు ఏమైనా జరిగిందా ఏదో జరుగుతుందా అనుకున్నావు ఏది జరగలేదు ఏంటి అనుకున్నది అనుకున్నది జరిగిపోయిందా నువ్వు వస్తే జరుగుతుంది అక్కడ వెయిటింగ్ ఇక్కడ వర్కౌట్ అవ్వాల్సింది అక్కడ వర్కౌట్ అయింది జరిగింది వేరు ఊహించింది వేరు మిత్రమా
ఇంకా రాడేంటి బంగారానికి మెరుగు పెడతాం పాత బంగారాన్ని తలతళ్ళలాడిస్తాం గోల్డ్ గోల్డ్ ని ఒరిజినల్ గోల్డ్ చేస్తాం నారాయణ నారాయణ అమ్ము మెరుగు పెడతాం బంగారానికి మెరుగు పెడతాం ఎవర్ రాట్లేది ఓ మెరుగుల పై ఓ మెరుగుల పై రావో ఈ మా ఇంటికి మాటున్నది బంగారు మూటున్నది ముందు నువ్వు ఆ పాట ఆపి ఆ మూట ఎక్కడ ఉందో చెప్పు మా అమ్మాయి గారి ఏడువరాల నగలకి మెరుగు పెట్టాలి లోపలికి రా నీకు పెళ్ళి అవలేదు అనుకున్నాను అంత అమ్మైందా మా అమ్మాయి కాదు మా ఓనర్ గారి అమ్మాయి రా మెరుగు పెడదు గాని పెడతాను మీ అమ్మాయి గారి నగలకి మెరుగు పెడతాను నీకు నలుగు పెడతాను వస్తా ఇంట్లో గెస్ట్ ఉండగా ఈ నగలు మెరుగుకోలేమంటే అబ్బా మీరు కాస్త ఊరుకుంటారా దసరా దగ్గరికి వస్తుంది నగలు మెరుగు పెట్టించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నావు నువ్వు కానివయ్యా పోనిలేరా ఇది ఆడవాళ్ల పని వాళ్ళని చూసుకొని అలాగే నువ్వు గాని బాబు అలాగే మీరు ఉండండి నాకు కొంచెం పని ఉంది అలా బయటికి వెళ్ళొస్తా తాతయ్య గారు కరెక్ట్ గా చెప్పారు మీకు పని ఏమీ లేదండి నిన్న ఇక్కడి నుంచి పంపించడమే నా పని కానీ వచ్చావమ్మా నీకోసం ఎదురు చూస్తున్నా ఆ గాజులు ఇస్తే శుక్రవారం పూట మెరుగు పెట్టించుకుంటే లక్ష్మీదేవులు లకలకలకలా ఆడిపోతారు ఇలా ఇయ్యమ్మ చాలా మట్టి ఎట్టేసినట్టున్నాయి ఆ రుద్రాక్ష మాల కూడా ఇలా ఇవ్వమ్మ మెరుగు పెడతా నారాయణ దీనికి అవసరం లేదు వాటికి పెట్టండి చాలు అదేంటమ్మా అన్ని నగలు తలతల మెరుస్తూ అది మాత్రం కిలం పట్టేసి మట్టి కొట్టుకుపోయినట్టు ఏమోండో చెప్పు తీసివ్వు మీరన్నా చెప్పండి అమ్మా సందేహం ఎందుకమ్మా పవిత్రమైన మాల అనుకుంటా మెరుగు పెట్టించకపోతే పాపం కూడా మీరన్నా చెప్ప వద్దులేండి మీరు చెప్పండి మెరుగు పెడతానని నగలు కాజేస్తున్న మోసగాడు హారం తీయొద్దు వదినా భరతి నగలు కూడా తీసుకో దేనికండి నువ్వు నోరు మీదే మెరుగు పేరుతో నగలు నొక్కేసి దొరకకుండా తిరుగుతున్నావు అన్న సంగతి పేపర్ లో పడిందని రాజుగారు చెప్పట్లేదు యమధర్మరాజా ఆయన పిలిస్తే మీరు పడ్డారటి ఇదాని వృత్తి నగలకు మెరుగు పెట్టడం తేడా వస్తే పరిగెట్టడం అయ్యి బాబాయ్ కండల కాంతారావు అయ్యా ఏంటి బాబాయ్ వాడి మీదకి నీ టైసన్ వదులు టైసన్ రేయ్ దాన్ని వదిలితే అదరుస్తుంది కదా నువ్వెందుకు అరుస్తావు రంభాపలం ఇదేమవుతారు ఏమది మిత్రమా ఆ వాడు పండి ఇవ్వడట నువ్వు రారు రాను పసికందు వల్లే ప్రవర్తిస్తున్నావు ఏమది ఆ బాలలు గోల చేయుచున్నారు ఎందులకు అది గోల కాదు క్రికెట్ ఆడుకుంటున్నారు క్రికెట్ అనినా చూస్తే తెలుస్తోందిగా మిత్రమా ఆ చిన్ని కర్రతో ఆ గోళాన్ని వాడు కొట్టుటే వీడు పరిగెత్తుట ఓహో అయ్యా బాబా ఎంత కరెక్ట్ గా చెప్పేశారు ఏమి ఆ బుడతడు వేలు పైకి చూపించినాడు పైన నరకమున్నది మోసము చేయవలదని హెచ్చరించుచున్నాడు ఈ క్రీడ బహు ముచ్చటగా ఉన్నది కాసేపు మనము క్రీడించదము రుద్దుట ఆపి ఆ గోళాన్ని టిమ్ము అరే బేటా ఆ బ్యాట్ ఇలగిరా లేలో భయ్యా ఇదిగో బాస్ ప్రభు ఇదిగోండి అంకుల్ సిక్సర్ కొట్టండి తీలేదు కానీ ఓ సింగిల్ కొట్టండి చాలు ఏమది హోరా హోరీ పోరుకు సిద్ధపడ్డ ఆయన సింగిల్ ఏమిటి దానమ్మ ముగుండైనా కరెక్ట్ కరెక్ట్ మిత్రమా విజృంభించు దురదగా ఉన్నదా అంకుల్ మీరు కూడా రుద్దుకోవచ్చు వేయము అంకుల్ అలా పట్టుకోకూడదు ఎలా పట్టుకునినా ఏమి కొట్టుట ముఖ్యము మిత్రమా వేయము
వరల్డ్ కప్ కి సచిన్ ద్రావిడ్ బదులు మీ ఇదని పంపించుట్టే మొదటి రోజున మీ కొట్టుడు చూసి మీ కాళ్ళకు దండవేటి కప్పించేసిండేవాళ్ళు ఎముండ నిజంగురు గారు అప్పుడు మన దేశం పరువు దక్కేది నేను మీ ఇద్దరిని పెట్టి ఓ డజన్ యాడ్స్ లాగించేసిండేవాడిని నా కరువు తీరేది మిత్రమా పైకి వెళ్ళిన పిదప అసలు ఈ ఆట ఆడించదమా రస పలికితివి ఇంద్రలోకానికి యమలోకానికి మధ్య గురుగారు ఇంద్రుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేవాడు జాగ్రత్త రండి రండి ఇంద్రలోకానికి యమలోకానికి మ్యాచ్ అట హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం అవి చూపించాలని నన్ను ఈ కార్లో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా చావుకొచ్చింది దిగు నా కర్మ వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్ ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది నీ ఇల్లు బంగారం గాను నా ఒళ్ళు ప్లీజ్ అంత సీన్ లేదు పద ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నట్టుంది వీడెవడు ఇలా వస్తున్నాడు ఏంటి ఏంటి అంటున్నాను ఆంటీ కాకపోతే అనుసూయమో అప్లమో ఎవరైతే నాకేంట మెళ్ళ కొలిసి ఇచ్చేది కరెక్ట్ వచ్చా అంటే నిన్నే పుస్తకం కొన్నాను ఇంకా చదవలే అనవసరంగా టైం వేస్ట్ చేసావు రా అనకూడదు ఆ గొలుసు ఇవ్వకపోతే పీకుతా నీ కోక అలా చూస్తూ ఊరుకుంటారేంటండి నువ్వే కాబట్టి దొంగ సచ్చినడా చీర వదలరా మర్యాదగా గొలుసు ఇచ్చే నేను ఇవ్వను నాత చీరల దొంగ సచ్చినడా నీ చీరలు పట్టుకొని నా చీర వదలరా మిత్రమా ఎవరో యమా యమా అని పిలుచుతున్నారు యమా యమా కాదు మిత్రమా ఎమ్మో ఎమ్మో అని ఆర్తనాదము చేయుచున్నారు మనవాడే తాగిన మత్తులో మానభంగము చేయుటకు తీవ్రముగా కృషి చేస్తున్నాడు తప్పు తప్పు స్త్రీకి మానవే ముఖ్యం కాదు ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యం మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసిన ఇదేంటిది చీర మీద చీర కట్టేవా అయినా సరే వదిలిపెట్టను ఎంత బాగుందో ఇంకో చీర పెద్ద సారీ ఎప్పుడు కట్టింది లాగ్ బాబు లాగ్ 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 బాబు బాబు లాగ్ బాబు నీకు బిర్యానీ కొని పెడతాను బిర్యానీయా ఇంకొక రెండు చీరలు లాగి పెట్టానా నా బాగా తండ్రి అది మా ఆయన ఉన్నాడు ఎందుకు ఎప్పుడు ఒక మంచి చీర కూడా కొని పెట్టలేదు ఎప్పుడు పుస్తకాలు చదవడం తప్ప అప్ప ఎంత పెద్ద లాట ఆగిపోయేవేనన్నా ఇంకా నా వల్ల కాదు ఏముండా గుప్తుండా రేపు చూస్తా ఏం చేస్తా కొంచెం ఓపి అమ్మా ఎవరు అక్కడ చీరలా తమ్ముడు వెళ్ళిపోయాడు ఏమండా తొందరగా రండి ఈ చీరలన్నీ డిక్కీలో వేసుకెళ్ళిపోదాం ఏంటమ్మా చీరలన్నీ ఆ దొంగడు చేతి మహత్యం అండి లాగే కొద్ది వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఏమండా అన్నా పదండి నారాయణ
బాగుండదు పదండి ఆవిడ ఎక్కడికొచ్చి కూడా అదే పని చేస్తుంది నడవండి నారాయణ నారాయణ మంచి నీళ్ళు వస్తున్నాను స్వామి జలము తెచ్చుచుంటే ఒక నిమిషం గ్రహించుకున్నాను సేవింపుడు ఈ వింజామరలతో వీసువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు గదగోళ ఎందుకు స్వామి సకల పాప కోటి భయంకరుండ దేవగణ పూజిత దిక్పాలకుండ నరకలోక పరిపాలకుండ ఏముండ చూసి అడుగు వేయండి స్వామి పాపం యముడు విచిత్రగుప్తుని సాయంతో దిగుచున్నాడు పొరవాడు వారు ఒకరికొకరు సహాయం తీసుకుని దిగుచున్నారు ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకు వచ్చినారు మిత్రమా దేవేంద్ర స్వాగతం నారద మహర్షులకు సుస్వాగతం నారాయణ నిన్ను దర్శించి ఎంత కాలమైనది మిత్రమా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావు వారికి మధ్య రక్తపోటు పంచదార వచ్చి ఆ కారణముగానే ఇటీవల కాలంలో గద లేపుటయే కష్టముగా ఉన్నది విచిత్రగుప్త స్వామి ఈ పని నీవు చేయుచున్నావేమి మీ సోదరుడు చిత్రగుప్తుడు ఎక్కడా మనోచింత అనే వ్యాధితో సెలవు పెట్టి మన్వంతర కాలం అయింది ఇదిగో హాయిగా ఈ పెట్టిలో దూరి విశ్రాంతి తీసుకుంటున్నాను ఏమిది కప్ప కప్ప కాదు స్వామి మా అన్నగారే మీ ఇరువురికి నమస్కారాలు చెబుతున్నారు ఇదిగో దేవేంద్రుల వారికి నారద మహర్షులకు ప్రణామములు 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 గదలేపుటకే శక్తి సన్నగిల్లిన ఈ తరుణంలో మీ శ్రమ చూసి నా మనసు పరితాపము చెందుతున్నది మిత్రమా పరితాపము చెందినంత మాత్రము నా ప్రయోజనమేమున్నది మిత్రము పాపులకి నరకముగా ఉన్న ఈ లోకము మాకు కూడా నరక ప్రాయముగానే తోచుతున్నది సుమా అయినను మీకు విచారమేలా యమధర్మరాజా మీ కుమారునికి పట్టం కట్టి మీరు విశ్రాంతి తీసుకుని నేను కూడా అటునదే యోచించుతాను కానీ వచ్చి చాకరి చేయించాలని వారు పోయి శ్రమగడములో చేరిపోయినా మరి ఇప్పుడు ఏమి చేయవలే మా మనవడు యమధర్మ మంచి ప్రతిభావంతుడు యోగ్యుడు అతనిని పట్టాభిషక్తుని చేయవలనని యోచించుతాను ఇంత చిన్న వయసులో అంత కార్యభారం అతను మోయగలడా అతనికి కుడిభుజంగా మా చిత్రగుప్తుని మనవడు గుప్తాన్ని వినియోగించటమే వారిరువురు సమవయస్కులు మంచి మిత్రులు కూడా స్వామి ఒక్క మాటలో చెప్పాలంటే వారిరువురు కార్యకాముకులు వారును మాలాగుననే అన్నమాట మీ అంత కాముకులు కారు విచిత్ర రండి వారిని చూపించేదాను అలాగలాగా అలాగే అలాగే మిమ్మల్ని చెప్పు ఎప్పుడు ఆ పుస్తకాలు చదవడమేనా ఈ గరుడు పురాణం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగేటప్పుడు జరగబోయే వింతలు విచిత్రాలు మొన్న సగం చదివాను కావ సగం ఇప్పుడు చదివేస్తాను ఏంటి చదివేది యముడి గురించి ఎవడు కాదు నువ్వే నా పాలిటి ఎమ్మెల్యే దాపరించు ఆ దరిద్ర పుస్తకం ఏదో బయట చదువుకో రాత్రిపూట మొగుడంటే రెస్పెక్ట్ లేదా మొగుడు పిల్లలు లెగుస్తారే శ్రీ గరుడ పురాణం యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును విపరీతమైన ఈదురు గాలులు వీచును ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును ఆకాశంలో ఉరుములు మెరుపులు అలా ప్రకృతి బీభత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు
మిత్రమా ఏమది గరుడ పురాణం మనలోకమునకు సంబంధించినదే బాగు బాగు దీని గురించి మానవులు తెలుసుకొనుట మంచిదే ఈ అంత పెద్ద పాదాలు ఎప్పుడు పడితే అప్పుడు చేయేస్తే చెయ్యిరుగుంది ఈ చెయ్యి ఎందుకే లేదే ముందు బయటికి రా ఎవరు మీరు అబలపై ఏమిటి దౌర్జన్య కాండ కాండ కాదు కండ కావరం ఆశాయాసం బానే ఉంది నాటకాలు లేక రోడ్ల మీద పడ్డట్టున్నారు ఇంటికి వెళ్ళి పద్యాలు పాడుకోండి ఎలాండా యముండా యముడు చిత్రగుప్తుడు గెస్ట్ ఆర్టిస్టులు హీరోలు కాదు ఫైట్ చేయడానికి అది ఆ యమగోలప్పుడు ఈ యమగోలకు ఇరువురము హీరోలమే మా దెబ్బ పడితే అప్పుడు తెలుస్తుంది హీరోలు జీరోలు ఒరే మూర్ఖుడా మమ్మల్ని ఎక్కించపరుస్తావా మిమ్మల్ని ఇప్పుడే ఒంగుండ పెట్టి నెత్తి మీద మొట్టి తొడగొట్టి పడగొట్టి కట్టెలు కొట్టినట్టు కొట్టి వెన్ను పూస తరగొట్టి ఇక్కడే మట్టి కరిపిస్తా తొట్టి ఎదవల్లారా అమ్మా పూతులు తిడుతుండమ్మా అయితే ఆయన ఏసేస్తాను నిన్నే అయితే చూసుకుందాం రా ముందుకి మిత్రమా కదా ముందు నువ్వు కాను దేవి నా పేరు ఐశ్వర్య అండి మీరు విశ్రాంతి తీసుకోను వీరి సంగతి మేము చూసేదము విజృంభించు మిత్రమా గులకుల మిత్రమా ఏమి మిత్రమా అప్పుడు నీవు కొట్టిన గోళము ముల్లోకములు తిరిగి ఇప్పుడు వచ్చినది అటులైనా ఆ క్రీడను వీరిపై క్రీడించదము లెత్తం పలికితివి క్రీడించి మేలించదము ఏదోకటించదము అందులకు మరికొందరు ఆటగాళ్లు కావాలను గదా గులగుల గులగుల ఏమిటి వచ్చి తిరి ప్రభు చార్మే దగ్గర బాంబు వెళ్ళింది మస్తు మంది చచ్చిపోయారు అడిగి పోతుపోతూ మిమ్మల్ని సాగినం అటులనా అయినా ఎప్పుడు ప్రాణములు తీసుకుపోవటమేనా ఈ సారికి వారిని వదిలిపెట్టు మీరు ఈ క్రీడను క్రీడించండి హేమందు మిత్రమా మన ఆటగాళ్లు బహు ఉత్సాహముగా ఉన్నారు ఒక్కొక్కరిని గోళము వలె విసురుము మిత్రమా వేలు చూపుటకు ఒకడు కావాలను కదా అవునవును అటులైనా గులకుల మిత్రమా ఇక నుంచి ఈ క్రీడకు పర్యవేక్షకుడు ఇతడే ఏమది సిక్స్ సిక్స్ మనము కొట్టినచో సిక్స్ ఫోర్ ఫోర్ ఏమది అని థర్డ్ ఎంపైర్ నీ ఇష్టం మిత్రమా థర్డ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్ ఇది ఏమి ఇట్స్ గాన్ జై తుస్సు
మిత్రమా తుస్సు తుస్సు తుస్స నారాయణ 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 స్వామి తమరు కలహ భోజనైనా నన్నే గుర్తుపట్టలేదా దేవేంద్ర మన్నించండి మహర్షి ఏ యుగంలోనూ గడ్డంతో చూడని మిమ్మల్ని ఇలా చూచి ఏ బైరాగో భిక్షువో అనుకున్నాను ఇంతకీ ఈ గడ్డం ఏమిటి స్వామి జ్ఞానం పెరుగుతుందని తపస్సు చేశా గడ్డం పెరిగినది అడ్డంగా లేదు కదా అలంకారంగా ఉందని వదిలేశా ఏం బాలేదా బాగు బాగు ఏదో ఒకటి పెరిగినదిగా సంతోషం బృహస్పతుల వారు సరిగ్గా సెలవిచ్చారు అవును అనుకోకుండా తాటిపండు ఊడిపడ్డట్టు ఊడిపడ్డారు నా పదవికి ఏమీ ముప్పు లేదు కదా అంటే ఏ పుల్లటడానికో కరటడానికో వచ్చానన కదా మీ అభిప్రాయం ఏదో నా భయం నాది మహర్షులు రాకరాక వచ్చారు ఏమిటి విషయం అక్కడ మీ మిత్రుడు యమలోకాధిపతి పాపులకు శిక్షలు వేసి వేసి అలసిపోయి కృంగి కృశించి హీనమైన స్థితిలో ఉన్నాడు ఆఖరికి తన గద తనే లేపలేని పరిస్థితిలో ఉన్నాడు గదబద్ధకము కాబోలు పాపం అలా పాపాలు చేసిన వాళ్ళ తాకిడి ఎక్కువయ్యే ఇక తట్టుకోలేక ఒక నిర్ణయానికి వచ్చాడు ఏదైనా మంచి నిర్ణయమా మీ కొంప ముంచు నిర్ణయం ఆ యమధర్మరాజు త్రిమూర్తులను కలుసుకొని కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా నరకములో ఉన్న నాకు స్థల మార్పిడి అవసరము అందుకని తనకు స్వర్గమును మీకు నరకమును ఆ దరిద్ర నీచ నికృష్ట యమ పదవి నాకు వద్దు నేను ఈ సింహాసనం వదలను వదలను కాక వదలను కావాలంటే మీరు ఈ సింహాసనంతోనే వెళ్ళవచ్చును భూలోకంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు మీకులాగే కుర్చీలు పట్టుకు వదలరు మీరు నరకానికి వెళ్తే తగులుతారు మునీంద్ర చెప్పిందిరా ఇప్పుడు నన్ను ఏమి చేయమందురు ఆ త్రిమూర్తుల కాళ్ళు పట్టుకోనా మీకు ఇంకా అలవాటు పోలేదా దాని వల్ల ప్రయోజనం లేదు రండి చెప్తాను మీరెక్కడికి మీరుండండి మీరు రండి రసికుడే మీరు మాత్రం తక్కువ ఏంటి నారాయణ నారాయణ నారద మహర్షులకు ప్రణామములు నేను కూడా చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ ఇంకెక్కడి సుఖం మధ్యలో తమరు చరుగా వచ్చాను కాబట్టే విషయం అర్థమైంది ఇంతకాలం యోగమన్నా భోగమన్నా ఇంద్రుడిది అనుకున్నాను ఇప్పుడు ఈ కాంతాముళ్ళ సుఖ సౌఖ్యాలతో ఆయన్నే మించిపోయారే అందిన అదరామృతో చేజారినుగా ప్రస్తుతానికి చేయజారినా ఆ సుందరీమణులు మిమ్మల్ని విడిచిపెట్టరులే అయినా మీ ఇంట వంటాలేని ఇలాంటి చెడు వ్యవహారం మీకెలా అబ్బింది మనవాళ్ళు మీరంటే సన్నాసులు కానీ మేము యువకులము పైగా రసికులము ఆ శృంగారం కాస్త శృతి మించి సమరం వరకు రాకుండా చూసుకోండి రంభా ఒరసి మేనకా తిలోత్తముల మనవరాళ్ళని మీ అంతఃపురానికి తీసుకొచ్చి కాలు కాలు కలిపి నాట్యం చేస్తే అది కాస్త ఇంద్రుడికి తెలిస్తే అప్పుడు వస్తుంది కలహం ఇంద్రుడితో సమరం కలహ భోజులు మీరెచ్చట ఉండగా ఇంద్రునికి ఎలా తెలియనులే ఈ విషయం నేను కలహాలు పెట్టేవాడిని అయితే మీ గురించి ఇంద్రుడికి చెప్తాను గాని ఇంద్రుడు మీ యమలోకం వచ్చాడని చెప్పడానికి వస్తానా చూచుటకు బహు చిత్రంగా ఉన్నది ఈ జలపూరి అదేంటి అలా విశ్లేషరు పానీ సేవించితి పాత్ర పారవేసి అయ్యో అది కూడా తినడానికే ఇది కూడా ఒకసారి పట్టుకోండి చూపిస్తాను ఇలా బాగుండు మిత్రమా తీర్థ ప్రసాదములు ఒకేసారి సేవించినట్లున్నది జలపూరి దాతా సుఖీభవ సుఖీభవ వెళ్ళిపోతున్నారంటే బిల్లు కట్టాలండయ్యా బిల్లు అనినా మెక్కిన దానికి చెల్లించాల్సిన రొక్కం ధనమా గుప్త మిత్రమా తాత ధనము
వెయ్యి రూపాయల 50 రూపాయలు బిల్కి ఇంత పెద్ద నోట చిన్నది అయ్యా చిన్నదట అలా తాత ఏం మనమడ చిన్నది చిన్నది ఆపమ ఆపమ తీసుకోరు సుఖీ భవ సుఖీ భవ నాది కూడా అదే నా కండలు ఊగటలేదే యాక్షన్ పోయింది 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 ఇట్స్ గాన్ లక్ష్మీ బావ నిన్నే పెళ్ళాడతా ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది అయ్య బాబోయ్ ఈ బొమ్మేటి నన్ను చూసుకొని కొడుతుంది మమ్మీ స్నానం అయిపోయింది నా స్కూల్ డ్రెస్ మీ అమ్మగారు ఏం చేస్తుంది లోపల మీకోసం పాలల్లో పురుగుల మందు కలుపుతుంది పూష్టి కలుపుతుందా ఏమిటో పిచ్చి మాలోకం ఎందుకో నేనంటే దానికంత పిచ్చి ప్రేమ గోవింద రోడ్డు మీద ఉన్న మనల్ని ఇంటికి తీసుకొచ్చింది బంగారు తల్లి ఇది మా ఇల్లు ఎలా ఉంది ఇంకా చూడండి వింటున్నావా అమ్మా ఎంఎస్ సుబ్బలక్ష్మి గొంతు ఆహా ఆ గాన మాధుర్యం వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్టు లేదు నోట్లో పోసుకోవడానికి లేదు చెవుల్లో కూడా నమస్కారం నమస్కారం అమ్మా ఆ యొక్క మధుర స్వరం వింటుంటే స్వర్గలోకపు అంచుల్ని తాకి వెనక్కి వచ్చేసినట్టు మీ నాన్నగారికి సంగీతం అంటే పిచ్చి చెవి కోసుకుంటారు మరి నాకేం వినిపించట్లేదే ఆ సౌండ్ నేను ఒక్కడికి వినపడి ఏర్పాటు చేసుకున్నాడేమో ఈయనకి బ్రహ్మ చెవుడు బ్రహ్మకి చెవుడా మా అమ్మ రామేశ్వరం నమస్కారం అండి కాసేపు టీవీ ఆపండి అబ్బాయి మాటలు నాకేం వినపట్టలేదు వీడికంటే సౌండ్ బట్టిలో ఉంది విలు మన పై పురుషుల్లోకి అద్దెకొచ్చారు ఏంటి పెళ్లి చూపులకు వచ్చారా మొహమాట పడుతున్నట్టున్నారు కూర్చోండి బాబు ఏమండి మన అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వచ్చారు ఏమిటి మీటర్ రీడింగ్ చూసుకోవడానికి వచ్చారా దానికి ముగ్గురు ఎందుకే అబ్బా కోట్ల కోసం కాదండి పెళ్లి చూపులకు వచ్చారు మీరు కూర్చోండి బాబు ఆయనకి కాస్త చెవుడు ఏం వినబడి చావదు నీ పేరేంటి బాబు ధర్మ ధర్మ అతని పేరు రాజు పూజ అదేం పేరు బాబు అబ్బాయి వీణ బాగా వాయిస్తాడు అనుకుంటాను నాకు వీణంటే చాలా ఇష్టం ఆ రోజుల్లో మా వారు కూడా బాగా వాయించేవారు ఇప్పుడు రాగాలు శృతి తప్పుతున్నాయి ఒక్కసారి మొహమాట పడకుండా వాయిస్తే నా చెవులార వినాలనుంది ఆ చెవులతో వింటారా చెడతలు కాదు బాబు రండి మన బైక్ రింగ్ రోడ్ రంగి ఎవరితోనే మాట్లాడుతున్నావు చెప్పు నేను ఎవరితో మాట్లాడినా నా మనసంతా నువ్వే భయ్యా నా పెద్దాపురం పలక నా సిలకలూరు పెద్ద సిలక ఇలాంటి మాటలు చెప్పే కొంతలో ఎలుకు దూరినట్టు కొంతలో దూరుతావు తప్ప ఏనాడైనా రింగు చేయించావా రింగంటే నా రింగ్ రోడ్ రంగి నీ ఒళ్ళంతా బంగారం తొడుగు చేయిస్తా నీకోసం ఎంత బంగారం తెచ్చానో చూసుకో అంతా నీకే తీసుకో నిజంగానా భయ్యా ఆ
रात्रि दिगलेदा राचि बंगार अटावा अर्थम मुक् पड़क सोपल तप इंत बंगार चूड़े कद अंके कल्लु पैरल कमी राड़ना इंकोसार सरको चूड़ दीनेमंटारा ओल्ड गोल्ड प्यूर गोल्ड ओरे निन्नक बतकने वनरा ना तोने आड़कुंटावा निन्नु అల్లం చట్నీ బెల్లం వేసావా లేదు ఎలకల మంది వేసా మా ఆవిడికి చాలా ఇష్టం దానికి కొంచెం ఎక్కువే కర్మ ఈ చెవిటి మాలకలతో సచ్చిపోతున్నాను నమస్కారం అండి రా బాబు రా కూర్చో సరిగ్గా టిఫిన్ టైంకి వచ్చాడు రేపటి నుంచి భోజనం టైంకి వస్తాడు బ్యాచిలర్స్ తో ఇదే గొడవ బాబాయ్ నీతో ఒక విషయం మాట్లాడాలి ఏవండి అబ్బాయి మొహమాట పడుతున్నట్టున్నాడు ఇంకో ఇడ్లీ కావాలంటా వేయండి పెళ్ళిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకొని అల్లం చట్నీలో బెల్లం కలుపుకొని తింటేలా సంబంధాలు చూడరా అవును ఎన్ని గ్రైండర్లు ఉన్నా అన్నీ వేస్ట్ రోటి పచ్చడి రుచి వాటికి రాదు కరమరా బాబు ఈ చెవిటి మాటలతో చచ్చిపోతున్నా వీళ్ళకి ఏంటి బాబు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు మా దగ్గర మొహమాటం ఎందుకు విషయం ఏంటో చెప్పే అమ్మాయి పెళ్లి విషయం అండి పెళ్లి పెళ్లి మా పెళ్ళ పాతికళ్ళైంది అయ్యి అన్యోన్యత ఇంకా పోలేదు చిల్లిపి అర్థమైంది నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు చాలా సంతోషం ఓరి మీ ఇద్దరి చెవుల్లో సోలం పెట్టి తిప్ప నాకీ తిప్పలేంట్రా పొద్దు నుంచి ఫుడ్ తో పాటు బ్రెయిన్ కూడా తినేస్తున్నారు ఇప్పుడు పెళ్లి నా కాదు నీ అమ్మాయికి మా గుప్తాకి చేయాలి ఏంటి నీ పెళ్లి మేము దగ్గరండి జరిపించాలా దానికి ఇంత మహమాటం ఎందుకు బాబు ఆ కట్నం 10 లక్షలు కావాలట ఊర్ నైను ఆ బ్రహ్మదేవుడి ఇద్దరు చెవులో శేషం పోసి పూజ చేసినట్టున్నాడు మహమాట పడకు బాబు ఇంకా ఏమన్నా ఉంటే అడుగు ఏమటో ఆలోచిస్తున్నావు ఇప్పుడు మీ ఇద్దరు కొంత పిసికి మిమ్మల్ని పోర్చాలా కాల్చాలా అని ఆలోచిస్తున్నాను నీకు ఏది ఇష్టం అయితే అదే చెయ్యి ఉంగరాలు మార్చుకుంటే ఏమిటి తాళి కడితే ఏమిటి ఏదైనా పెళ్ళే ఇదిగో నువ్వేం టెన్షన్ పడకు ముందు అలాగే ఉంటుంది తర్వాత అలవాటు పడిపోతా మా ఇద్దరిని చూడు ఓరి నాయనో పిచ్చిక మీ చిలకలకి పిచ్చుకలకి ఒక నమస్కారం నేను చెప్పేది అర్థం చేసుకోండి మీ అమ్మాయి పెళ్లి పి 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 డుమ్ 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 ఓర్ని అసాధ్యం కోలా పెళ్లి అన్నాక బ్యాండ్ మేళం లేకుండా ఉంటుందా నేను అరేంజ్ చేస్తాను కదా పన్నో పని మా అమ్మాయి కూడా ఒక మంచి సంబంధం చూడు బాబు ఆ మంగళ వాద్యాలు మా చెవుల్లో మార్మలోకుతుంటే వినాలని ఆశగా ఉంది ఇక నా వల్ల కాదు మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి సలసలకగే నూనెలో వేయించాలి పైకి రండి చెప్తా ఏమటి పెళ్ళయ్యాక హనీమూన్కి విమానంలో వెళ్తావా దానికేం భాగ్యం పాపం వెనక ముందు ఎవరూ లేరు అన్నిటికీ మన మీదే ఆధారపడ్డాడు అలాగే రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేద్దాం ఇప్పుడా పిచ్చుక్క చిన్నక్క కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా అన్న ఈ దండలు ఏ శవాల మీద నుంచి కొట్టుకొచ్చారా నువ్వని బలి కనిపెట్టిస్తావన్నా అన్నా ఇప్పుడేం చేద్దామన్నా నన్ను జైల్లో పెట్టించిన ఆ పోరికి థ్యాంక్స్ చెప్పొద్దాం పదండి సరే పదన్న అన్నయ్య గారు గాజు పగిలితే అసలు రంగు బయటపడుతుందని నా భయం ఓ అర్థం పోయింది కదా ఆ కళ్ళతో తీసేయండి అల్లుడు గారు పర్వాలేదు రండి
ఇదుంటే సగం పరవేనే దక్కుతుంది రావే అమ్మా రండి కాకి చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పద ద్రోహంతో మా మచ్చతనాన్ని వంచించి దౌర్జన్యంతో మా ఆలయాన్ని కూలదోసి దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి దోపిడీతో మా సంపదని సొంతం చేసుకుని నీది అనేది ఏది లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు తమ్ముంటే ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్ల యుద్ధమునకు రమ్ము మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను వీళ్ళందరికీ కాసు పడిస్తావా ఈ సంగతి ఈ సంగతి ఇండస్ట్రీలో